అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. నా దేవుని కృప మీకు తోడయిండును గాక. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటి మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. కుమ్మరిని గాని కుమ్మరి చేతి పనిని గాని ఎరుగని వారు ఎవరూ ఉండరు. సారిపై తిరుగుతున్న మట్టిని చక్కగా రూపుదిద్దుతాడు కుమ్మరి. కొన్నిటిని చిన్నవిగా చేస్తాడు, కొన్నిటిని పెద్దవిగా చేస్తాడు, కొన్నిటిని ఘనమైన వాటిగా చేయగలిగిన వాడే కుమ్మరి. ఒకవేళ పాత్ర చెడిపోయినా గాని మరలా దానిని రూపుదిద్ది చక్కగా చేయగలిగిన వాడు కుమ్మరి. మరి ఇహలోకపు కుమ్మరి ఇంత పని చేయగలిగితే మన పరమ కుమ్మరి అయిన తండ్రి సంగతి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. నరులందరికీ రూపునిచ్చింది ఆయనే కదా, అందరికీ పేర్లు పెట్టింది ఆయనే కదా, మన తల వెంట్రుకలన్నింటినీ లెక్క పెట్టింది ఆయనే కదా, మన దినములన్నిటినీ మనకు కూడబెట్టి మనల్ని నడిపిస్తున్న దేవుడు మన తండ్రి ఆయనే కదా. మరి ఈ మాటలు వింటున్న నీవు ఆయన చేతి పని వన్న సంగతి మర్చిపోకూడదు. నీ జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకుని ఉన్నావేమో, ఆయన మరలా నీ జీవితాన్ని రూపుదిద్దగలడనే సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. నీకు ఆయన కుమ్మరిగా ఉన్నాడన్న సంగతిని నీవు మర్చిపోకూడదు. నువ్వే రీతిగా చెడిపోయి ఉన్నా నీకు కొత్త రూపుదిద్దగలిగిన వాడు ఆయనే అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సమయమందు ఒకవేళ ఘోరమైన పాపిగా ఉండి నరకానికి సమీపిస్తూ ఉన్నావేమో, నీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చిన దేవుడు ఆ రక్తము ద్వారా నీ పాపములన్నిటినీ క్షమించి నిన్ను నూతన సృష్టిగా మార్చగలిగిన దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే. ఒకవేళ శరీర సంబంధమైన రోగముల చేత నువ్వు వేదన పడుతూ ఉన్నావేమో, నీవు కంగారు పడుతున్నావేమో, నువ్వు బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే భయంకరమైన కుష్ఠరోగుల్ని బాగు చేసింది ఆయనే కదా, పాడైపోయిన అవయవాలన్నింటినీ బాగు చేసింది ఆయనే కదా, మరెందుకు భయపడుతున్నావు? ఆయన పొందిన గాయముల చేతే నీకు స్వస్థత కలుగుతుంది. నా దేవుడు శీఘ్రంగా నిన్ను స్వస్థపరచునుగాక. పాడైపోయిన నీ ఆరోగ్యాన్ని నూతనమైన జీవంతో నా దేవుడు నింపునుగాక. ఆర్థికంగా నీ కుటుంబం పాడైపోయి కుటుంబంలో సమాధానం పాడైపోయి నీ కుటుంబంలో ప్రేమ పాడైపోయి నీ ప్రాణాత్మ దేహాలకు నెమ్మది లేక ఒకవేళ ఉన్నావేమో, నీవే మాత్రం దిగులు పడాల్సిన పని లేదు. చెదరిన గుండెను బాగు చేసి నూతనమైన హృదయాన్ని నీకు ఇవ్వగలిగిన దేవుడు నా దేవుడు. నీకు క్రొత్త రూపాన్ని ఇవ్వగలిగిన వాడు, నూతనమైన శక్తిని ఇవ్వగలిగిన వాడు నా దేవుడు. నీకైతే సమస్తం అసాధ్యమే, కానీ మన పరమ తండ్రి అయిన మన కుమ్మరి అయిన యేసయ్యకు మాత్రం సమస్తము సాధ్యమే. మరి చెడిపోయిన ఆ మట్టి ముద్దను కుమ్మరి మరలా పిసికి నూతనమైన పాత్రగా ఎలా మారుస్తున్నాడో, అలాగే పరమ కుమ్మరి మన తండ్రి అయిన దేవుడు పాడైపోయిన నీకు నూతనమైన రూపాన్ని క్రొత్త జీవితాన్ని నీకు అనుగ్రహిస్తున్నప్పుడు నీవు పిసుకబడతావు, తొక్కబడతావు, నలపబడతావు. అప్పుడు నీవు విసుగకుండగా అలసిపోకుండగా నీ తండ్రి చేతికి నీవు అప్పగించుకోగలిగితే నా దేవుడు నిన్ను నూతనమైన సృష్టిగా మారుస్తాడు. నా దేవుడు నూతనమైన జీవాన్ని నీకు అనుగ్రహించి నూతనమైన రూపాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మరి అట్టి రీతిగా మన ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుని చేతికి జిగటి మన్నువలే, ఆయన చేతిలో పాత్రవలే ఈ మాటలు వింటున్న మీరందరూ అప్పగించుకుందురుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవే మాకు తండ్రివి, మాకు కుమ్మరివి నీవే, మేమందరము నీ చేతి పని అయి ఉన్నామని మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. ఎవరైతే పాడైపోయిన జీవితాలతో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా నీ బిడ్డలందరూ సరిచేయబడాలి ప్రభువా. నూతనమైన రూపుదిద్దుకోవాలి. నూతనమైన సృష్టిగా నీ బిడ్డలందరినీ మీరు మార్చండి. భయాన్ని, కలవరాన్ని, బాధలన్నింటినీ మీరు తొలగించండి. ఈ దినమంతా నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.